హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరిస్టాటిల్ ఎడ్యుకేషన్ ఛానల్ అందరికి కూడా అంతర్జాతీయ మహిళా శుభాకాంక్షలతో మనము ఈ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్ అంతర్జాతీయ మహిళా దినోత్సవము ఎందుకు జరుపుకుంటాము ఈ యొక్క మార్చి ఎనిమిదిన దానికి ఏమిటి ఎందుకు జరుపుకుంటాము ఆ యొక్క అంశాల గురించి మన ఛానల్లో ఈ వీడియోలో మనము తెలుసుకుందాం ఫ్రెండ్స్ కిర్గిస్థాన్ నుంచి కంబోడియా వరకు ప్రపంచ దేశాలు మార్చి ఎనిమిదవ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి ఈ సందర్భంగా రాజకీయ సామాజిక ఆర్థిక సాంస్కృతిక రంగాలలో మహిళలు సాధించిన విజయాలను దేశ దేశాలు స్మరించుకుంటున్నాయి ఇంకా ఏ ఏ రంగాలలో మహిళలు విజయాలను సాధించాలో కార్యాచరణకు రూపకల్పన చేసుకుంటున్నాయి ఇంతటి ప్రాధాన్యత కలిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎలా పుట్టింది ఎలా ఎదిగింది మార్చి ఎనిమిదవ తేదీని ఎందుకు ఖరారయ్యింది అన్న అంశాలను కూడా ఈరోజు మనము మన ఛానల్లో తెలుసుకోవాల్సి ఉంది ఫ్రెండ్స్ అమెరికాలోని న్యూయార్కు పట్టణంలో పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఫిబ్రవరి నెలలో పదిహేను వేల మంది మహిళలు వస్త్ర వ్యాపారస్తులు చేసిన ఆందోళన ప్రపంచ మహిళా శక్తికి స్ఫూర్తినివ్వగా పంతొమ్మిది వందల పదిహేడులో ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన రష్యాలో జరిగిన మహిళల ఆందోళన అంతర్జాతీయ మహిళా శక్తిగా అది రూపాంతరము చెందేందుకు దోహదపడింది మగవారితో సమానంగా వేతనాలు ఇవ్వాలని పని గంటలను తగ్గించాలని న్యూయార్క్లో మహిళా వస్త్ర వ్యాపారస్తులు సమ్మె చేశారు ఆ సమ్మెకు గుర్తుగా పంతొమ్మిది వందల తొమ్మిది మార్చి సారీ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన తేదీన అమెరికా సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో తొలిసారి జాతీయ మహిళా దినోత్సవము జరిగింది పంతొమ్మిది వందల పదిలో ప్రముఖ సోషలిస్టు క్లారా జెట్కిన్స్ పిలుపు మేరకు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ విమెన్ పేరిట సమావేశము జరిగింది ఈ సమావేశానికి పదిహేడు దేశాల నుంచి దాదాపు వంద మంది మహిళా ప్రతినిధులు హాజరయ్యారు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ పూర్తితోనే పంతొమ్మిది వందల పదకొండు మార్చి పంతొమ్మిదవ తేదీన ఆస్ట్రియా డెన్మార్క్ జర్మనీ స్విట్జర్లాండ్లు అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు జరుపుకున్నాయి పంతొమ్మిది వందల పదమూడు నుండి పంతొమ్మిది వందల పద్నాలుగులో మొదటి ప్రపంచ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ పలు దేశాలు కూడా మహిళా అంతర్జాతీయ దినోత్సవాలను జరుపుకున్నాయి రష్యాలో గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారము మార్చి ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తొలి ప్రపంచ యుద్ధానికి వ్యతిరేకంగా మహిళల ప్రదర్శన నిర్వహించింది పంతొమ్మిది వందల పదిహేడులో రష్యాలో అక్టోబర్ విప్లవం ప్రారంభానికి అనువైన పరిస్థితులు నెలకొంటున్న రోజుల్లో జూలియన్ క్యాలెండర్ ప్రకారము ఫిబ్రవరి ఇరవై మూడు రష్యా గెగోరియన్ క్యాలెండర్ ప్రకారము మార్చి ఎనిమిదవ తేదీన ఆహారము శాంతి పేరిట రష్యా మహిళలు భారీ ప్రదర్శన నిర్వహించారు ఈ ప్రదర్శన నుంచి మహిళలకు కూడా ఓటు హక్కు కావాలనే డిమాండ్ ముందుకు రావడంతో అప్పటి రష్యా చక్రవర్తులు దాన్ని అమలు చేశారు బ్రిటన్ కంటే ఓ ఏడాది ముందు అమెరికా కంటే మూడేళ్ల ముందు రష్యా మహిళలు ఓటు హక్కును సాధించడంతో అక్కడి మహిళా ఉద్యమాన్ని విప్లవత్కమైనదిగా చరిత్రకారులు భావించారు పంతొమ్మిది వందల ప డెబ్బై ఐదు పంతొమ్మిది వందల ఐదులో తొలి అంతర్జాతీయ మహిళా సంవత్సరాన్ని పాటించిన ఐక్యరాజ్య సమితి ఆ సందర్భంగా మా మార్చి ఎనిమిదవ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది అప్పటి నుంచి మెజారిటీ దేశాలు మార్చి ఎనిమిదవ తేదీనే మహిళా దినోత్సవంగా పాటిస్తున్నారు